फ्रेंड्स वेलकम टू माय चैनल दी टेक उदय सो लास्ट क्लास लो सॉकेट प्रोग्राम गुरिंची चेप्पानु कदा सो अदि इंग्लीश लो चेप्पानु सो इंका बा अर्थम अवाली अनि चेप्पेसी ई क्लास लो नेनु अदि तेलुगुलो एक्सप्लेन चेस्ता सो चाला डीटेल्ड गा अंड पॉइंट टू पॉइंट एक्सप्लेन चेस्ता सो फोकस चेसी ओकसारी चूसुकोंडि चाला ईजी सॉकेट प्रोग्रामिंग अनेदि सो लेट्स सी द कोड इंका सो थैंक यू सो मीकु चेप्पानु कदा लास्ट क्लास लो మొత్తం రెండు ఉంటాయని టూ ఫైల్స్ ఫస్ట్ ఫైల్ ఏమో మై క్లయింట్ డాట్ జావా సెకండ్ ఫైల్ ఏమో మై సర్వర్ డాట్ జావా సో సాకెట్ ప్రోగ్రామింగ్ ఎప్పుడైనా సరే ఎలా అచీవ్ చేయొచ్చు అంటే ఎలాగంటే చెప్తున్నాను చూడండి ఒక డయాగ్రామేటికల్గా నేను ఒకటి గీసాను దీన్ని బట్టి మీకు అర్థం అవుద్ది సో ఏ రెండు సిస్టమ్స్ అన్నా నెట్వర్క్లో ఉన్న ఏ రెండు సిస్టమ్స్ కమ్యూనికేట్ చేసుకోవాలన్నా ఇలా ఒక ఓరియంటేషన్ కావాలి అంటే ఇక్కడ మన టాస్క్ ఏంటంటే సిస్టమ్ వన్ అనే ఉంది చూసారు చూడు ఈ సిస్టమ్ వన్ అనేది సో ఈ సిస్టమ్ వన్ అండ్ సిస్టమ్ టూ అనేది కమ్యూనికేట్ చేసుకోవాలి ఇది టాస్క్ సో దీన్ని ఎలా అచీవ్ చేయొచ్చు అనేది సాకెట్ ప్రోగ్రామింగ్ ద్వారా ఒకసారి మనం చూద్దాం సో సాకెట్ ప్రోగ్రామింగ్ కదా సో ఎప్పుడైనా ఇప్పుడు మీకు ఒక డివైజ్ రన్ అవ్వాలంటే పవర్ కావాలి సో పవర్ అనేది ఎలా జనరేట్ అవుద్ది ఆ ప్లగ్ తీసుకెళ్ళి సాకెట్లో పెడతాం ఆ సాకెట్ నుంచి పవర్ వస్తుంది సో ఇక్కడ కూడా అలాగే ఒక సిస్టంలోకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి లేకపోతే డేటా అనేది రావాలి అనుకుంటే ఒక సాకెట్ కనెక్షన్ అనేది ఉండాలి ఆ సాకెట్ నుంచి డేటా అనేది వస్తుంది సిస్టమ్కి సో అది ఎలాగ ఏంటి అనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ పార్ట్స్ అనేవి ఫస్ట్ చూసుకోండి ఇది సిస్టమ్ వన్ ఇది ఈ సిస్టమ్ వన్ నుంచి సిస్టమ్ టూలోకి డేటా వెళ్ళాలి సో ఇది పోర్ట్ వన్ ఐ మీన్ సాకెట్ అనుకోండి ఇది పోర్ట్ టూ అంటే సాకెట్ అనుకోండి సో ఇక్కడ చూడండి ఏదన్నా డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే సాకెట్ ఉండాలి అంటే ఇది సాకెట్ కదా ఈ సిస్టమ్కి సో ఈ సాకెట్ నుంచి ఇక్కడ కనెక్షన్ ఉంటుంది ఈ సాకెట్ నుంచి ఇక్కడ కనెక్షన్ ఉంటుంది సో డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఆ సిస్టమ్కి ఒక సాకెట్ ఉండాలి ఆ సాకెట్ నుంచి అండ్ వేరే సిస్టమ్ కూడా ఒక సాకెట్ ఉంటుంది సాకెట్ అంటే నథింగ్ బట్ మీరు ఎలా గుర్తుంచుకుంటారంటే మీ సిస్టమ్కి పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలనుకోండి ఒక ప్లగ్ పెడతాం ఆ సాకెట్ నుంచి పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక్కడ కూడా అంతే డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలనుకోండి ఇలా ఒక సాకెట్ ఉండాలి ఆ సాకెట్ నుంచి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది సో డేటా అనేది ఆ సాకెట్కి వస్తుంది వేరే సిస్టమ్ నుంచి ఇలా వేరే సిస్టమ్ నుంచి ఈ సాకెట్కి వస్తుంది డేటా అనేది ఇక్కడ నుంచి ఇలా సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అవుద్ది సో అది ఎలాగా ఏంటి అనేది మనం ప్రోగ్రామింగ్ చేసి చూస్తాం సో ఇక్కడైతే ఇక్కడ టూ సిస్టమ్స్ ఉన్నాయి సో డేటా అనేది సిస్టమ్ వన్ నుంచి సిస్టమ్ టూకి ట్రాన్స్ఫర్ అవ్వాలి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఫస్ట్ సిస్టమ్ వన్కి ఒక సాకెట్ అనేది క్రియేట్ అవ్వాలి ఒక సాకెట్ అనేది ఇక్కడ సాకెట్ అనేది ఒకటి క్రియేట్ అయింది సో సిస్టమ్ టూకి కూడా ఒక సాకెట్ అనేది క్రియేట్ అవ్వాలి సో ఇక్కడ మరి సాకెట్ అంటే ఏంటంటే ఒక ఇంటర్ఫేస్ డేటా ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఒక ఇంటర్ఫేస్ అంటే అందులోంచి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ చూడండి మీరు ఇక్కడ సాకెట్ ఒకటి క్రియేట్ చేసాం ఇక్కడ సాకెట్ ఒకటి క్రియేట్ చేసాం ఇక్కడ నుంచి ఇలా డేటా వెళ్తుంది ఇది కనెక్షన్ రెండు సాకెట్లకి సో ఇక్కడ నుంచి డేటా ట్రాన్స్ఫర్ అవ్వి ఈ సాకెట్ నుంచి మళ్ళీ సిస్టమ్కి వస్తుంది సో ఈ సాకెట్ అనేది సిస్టమ్ దగ్గరే ఉంటుంది ఎక్కడ వేరే చోట ఉండదు సో అది ఎలా సో మీకు అర్థమైంది కదా ఎలా వెళ్తుంది అనేది సాకెట్కి వెళ్తుంది సాకెట్ నుంచి వేరే సాకెట్కి వెళ్తుంది అక్కడి నుంచి సిస్టమ్కి వస్తుంది సో ఇది ప్రోగ్రామింగ్లో ఎలా ఉందో చూస్తాం ఒకసారి సో మై సర్వర్ డాట్ జావా ఫస్ట్ అనేది మనం సర్వర్ని ఎప్పుడు స్టార్ట్ చేయలేని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా సో సర్వర్ ఫైల్ అనేది ఒకటి చూద్దాం సో ఇంపోర్ట్ జావా డాట్ నెట్ డాట్ స్టార్ అనేది మనకు తెలిసిందే జావా డాట్ ఐఓ డాట్ స్టార్ మనకు తెలిసిందే సో నెట్ అనే ప్యాకేజ్ ఎందుకు ఉపయోగపడుతుంది జస్ట్ లైక్ ఇలా నెట్వర్కింగ్ సంబంధించిన క్లాసెస్ అన్నీ నెట్ అనే ప్యాకేజీలో ఉంటాయి అండ్ స్ట్రీమ్స్కి సంబంధించిన ప్యాకేజీలన్నీ ఐఓ ప్యాకేజ్లో ఉంటాయి ఐ మీన్ స్ట్రీమింగ్కి సంబంధించిన క్లాసులన్నీ ఐఓ ప్యాకేజ్లో ఉంటాయి సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మనకు తెలిసిందే మెయిన్ మెథడ్ సో ఇక్కడ చూసారు కదా సర్వర్ సాకెట్ ఎస్ఎస్ ఈక్వల్ టు న్యూ సర్వర్ సాకెట్ అని చెప్పి సో ఇది సర్వర్ సైడ్ ఒక సాకెట్ ఇది ఇక్కడ సాకెట్ ఎస్ ఈక్వల్ టు న్యూ సాకెట్ అనేది ఇక్కడ క్లయింట్ సైడ్ సాకెట్ సో మీరు ఇది ఎలా అర్థం చేసుకుంటారంటే ఇక్కడ సర్వర్ సైడ్ సాకెట్ ఉంది కదా ఈ సాకెట్ క్లాసు సిస్టంలో ఒక సాకెట్ని
క్రియేట్ చేయడానికి ఉపయోగపడుద్ది. జస్ట్ లైక్ ఇలా ఏది పెయింట్ ఇక్కడ ఒక సాకెట్ క్రియేట్ చేసాం మనం సర్వర్కి, క్లయింట్కి ఇంకో సాకెట్ క్రియేట్ చేసాం. సో దాన్ని బట్టి ఇలా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది సాకెట్లోంచి. సో సాకెట్ అంటే నథింగ్ బట్ కనెక్షన్, అది పెద్ద వర్డ్ ఏం కాదు. సో ఫర్దర్ క్లాసెస్లో నేను సాకెట్ ఇవన్నీ చెప్తుంటే మీకే అర్థమైపోద్ది. సో నెక్స్ట్ ఏం చేస్తాం, సాకెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎస్ డాట్ యాక్సెప్ట్. ఇది ఎందుకంటే ఫస్ట్ మనం సర్వర్ని స్టార్ట్ చేస్తాం కదా, స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే సాకెట్ ఎస్ ఈక్వల్ టు న్యూ సాకెట్ లోకల్ హోస్ట్ అని చెప్పి ఇక్కడైతే మనం ఐపీ అడ్రస్ ఏదన్నా ఇస్తాం మన ఇష్టం. ఇక్కడ ఆ ఐపీ అడ్రస్లో ఆ యొక్క సాకెట్ నెంబర్లో కనెక్షన్ ఇది. ఇక్కడ మరి నేను రెండు క్లయింట్ అండ్ సర్వర్ ఒకే మెషిన్లో రన్ చేస్తున్నాను కాబట్టి లోకల్ హోస్ట్ ఇచ్చాను కనెక్షను. సో లోకల్ హోస్ట్లోనే రన్ అవుతుంది ఈ రెండు. యాక్చువల్గా అయితే ఇక్కడ ఐపీ అడ్రస్ ఇస్తారు. సో మీకు క్లారిటీ ఉందని అనుకుంటున్నా. సో ఇదేంటి పోర్ట్ నెంబర్, ఐ మీన్ సాకెట్ నెంబర్. ఇది 0 నుంచి 65535 ఆ నెంబర్ వరకు మధ్యలో ఏదన్నా ఉండొచ్చు, ఏ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టం. సో ఇలా పెడితే ఇక్కడ క్లయింట్ రన్ చేస్తాం కదా, అప్పుడు ఇక్కడ కూడా ఒక క్లయింట్కి కూడా ఒక సాకెట్ ఏర్పడుద్ది అండ్ సర్వర్కి కూడా ఒక సాకెట్ ఏర్పడుద్ది. ఏర్పడిన తర్వాత ఇక్కడ సాకెట్ ఏర్పడిన తర్వాత ఇక్కడికి రిక్వెస్ట్ పంపిస్తుంది, ఆ రిక్వెస్ట్ ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది. చేసిన తర్వాత ఇది ఒక్కటే మెయిన్, తర్వాత అంతా ఇంకా ఈజీగానే ఉంటుంది. ఇక్కడ దాకా అర్థమైతే ఇంకా కనవదంతా మీకు ఈజీగానే ఉంటుంది. సో ఇక్కడ ఏమైంది, డేటా ఇన్పుట్ స్ట్రీమ్ డిఏఎన్ ఈక్వల్ టు న్యూ డేటా ఇన్పుట్ స్ట్రీమ్. అంటే ఒక ఇన్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, అంటే డేటా తీసుకోవడానికి ఒక స్ట్రీమ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. సో డేటా అవుట్పుట్ స్ట్రీమ్ అంటే ఒక అవుట్పుట్ తీసుకోవడానికి ఒక డేటా అవుట్పుట్ స్ట్రీమ్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. సో బఫర్ రీడర్ బిఆర్ అంటే ఇది కూడా ఇన్పుట్ తీసుకోవడానికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఎస్టీఆర్ ఎస్టీఆర్ టూ అని చెప్పి రెండు స్ట్రింగ్ని డిక్లేర్ చేసుకున్నాం. సో ఇక్కడ వైల్ లూప్ రాసాం. ఈ వైల్ లూప్లో ఎస్టీఆర్ డాట్ ఈక్వల్స్ టు స్టాప్ అని చెప్పి పెట్టాం కదా. దీని అర్థం ఏంటంటే ఎప్పుడైనా స్టాప్ అని మనం కీబోర్డ్లో స్టాప్ అని ఇచ్చేంతవరకు చాటింగ్ అనేది వెళ్ళాలి, అది ఇచ్చాక అక్కడితో ఆగిపోవాలని దాని అర్థం. ఇక్కడ స్టాప్ బదులు మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు, నేను అయితే స్టాప్ అని పెట్టా ఇక్కడ అది. సో క్లయింట్లో చూద్దాం ఒకసారి. ఇక్కడ కూడా అంతే, అక్కడలాగా డేటా ఇన్పుట్ స్ట్రీము, డేటా అవుట్పుట్ స్ట్రీము, బఫర్ రీడర్, స్ట్రింగ్. సో ఈ పార్ట్ అంతా క్లారిటీయే కదా, క్లయింట్లోని మై సర్వర్లోని. ఇప్పుడు వైల్ లూప్ ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా స్టాప్ అని చెప్పగానే ఆగిపోద్ది. సో ఎస్టీఆర్ బిఆర్ డాట్ రీడ్లైన్ ఇవన్నీ చూద్దాం ఒకసారి. ముందైతే ఇక్కడ వరకు క్లారిటీగా ఉంటే ఈ కూడా చూసేయచ్చు ఇప్పుడు. సో ఎస్టీఆర్ డిఐఎన్ రీడ్ యూటీఎఫ్ అని చెప్పి ఉంది కదా. సో దీని అర్థం ఏంటంటే ఎప్పుడైనా కానీ మీరు ఒక మెసేజ్ అనేది టైప్ చేసి నెట్వర్కింగ్లో, ఐ మీన్ నెట్వర్క్స్కి పంపించాలంటే ఆ మెసేజ్ లాగా వెళ్ళదు కదా, అది డీకోడ్ అవుతుంది కదా. అది డీకోడ్ అయ్యి ఆ డీకోడ్ ఫార్మాట్లో వెళ్తున్నప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చాక అది మళ్ళీ అన్కోడ్ అయ్యి ప్రింట్ అవుతుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ క్లయింట్ అనేది మనకి ఏమన్నా మెసేజ్ పంపించినప్పుడు అది ఇక్కడ సర్వర్లో ఏం చేస్తుంది, ఎస్టీఆర్ ఈక్వల్ టు డిఏఎన్ డాట్ రీడ్ యూటీఎఫ్. రీడ్ యూటీఎఫ్ అంటే క్లయింట్ పంపించిన మెసేజ్ని ఎన్కోడ్ చేస్తుంది, అది ఐ మీన్ అది డీకోడ్ అయిపోయి ఒక బైనరీ ఫార్మాట్లో వస్తుంది కదా, దాన్ని మళ్ళీ ఎన్కోడ్ చేసి ఎస్టీఆర్ ఒక స్ట్రింగ్ కింద మారుస్తుంది, ఆ స్ట్రింగ్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం సేమ్. అండ్ ఎస్టీఆర్ టూ అంటే ఏంటి, మళ్ళీ ఇక్కడ మెసేజ్ వచ్చిన తర్వాత మనం ఎంటర్ చేయాలి కదా మెసేజ్, ఆ మెసేజ్ని ఇన్పుట్ కింద తీసుకుంటుంది ఇంకో మెసేజ్. ఐ మీన్ మనం ఏదైతే మెసేజ్ ఇస్తున్నామో అది కీబోర్డ్ నుంచి ఇన్పుట్గా తీసుకుంటుంది, అది ఏం చేస్తుంది ఇక్కడ రైట్ యూటీఎఫ్ అంటే మరి ఆ స్ట్రింగ్ని స్ట్రింగ్లా పంపించకూడదు కదా నెట్వర్కింగ్లో, అది డీకోడ్ చేయాలి కదా. సో బైనరీ ఫార్మాట్ ఆర్ ఇంకా వేరే ఫార్మాట్స్లో అలా డీకోడ్ చేసి పంపిస్తుంది. సో ఫ్లష్ అంటే కీబోర్డ్లో ఏ విధమైన బఫర్ లేకుండా ఫ్లష్ చేస్తుంది. సో మనం ఓపెన్ చేసిన స్ట్రీమ్స్ అన్నీ క్లోజ్ చేస్తాం, అది సర్వర్ సైడ్. సో ఇప్పుడు క్లయింట్ సైడ్ చూద్దాం. సో క్లయింట్ సైడ్ కూడా అంతే, ఎస్టీఆర్ బిఆర్ డాట్ రీడ్ లైన్ అంటే మనం ఏదన్నా మెసేజ్ కొడతాం టైప్ చేస్తాం కదా దాన్ని తీసుకుంటుంది, తీసుకుని రైట్ యూటీఎఫ్ అంటే అది ఎన్కో ఐ మీన్ డీకోడ్ చేసి పంపించేస్తుంది నెట్వర్క్, ఐ మీన్
నెట్వర్క్కి, ఐ మీన్ సర్వర్కి పంపిస్తుంది డీకోడ్ చేసి. సో ఫ్లష్ అనేది బఫర్ని క్లియర్ చేయడానికి ఫ్లష్ అనేది వాడతారు. సో ఇది నేను ప్రీవియస్ ట్యూటోరియల్స్లో చాలాసార్లు చెప్పాను. సో ఎస్టీఆర్ టూ అంటే ఇప్పుడు ఎస్టీఆర్ టూ దేనికి, సర్వర్ నుంచి వచ్చిన మెసేజ్ని రీడ్ యూటీఎఫ్ అంటే ఏం చేస్తుంది, అది ఎన్కోడ్ చేసి స్ట్రింగ్లో మారుస్తుంది. అది బైనరీ, ఐ మీన్ బైనరీ ఫార్మేట్లోనే ఎలాగో వస్తుంది కదా క్లయింట్కి సర్వర్ పంపించిన మెసేజ్. సో అది ఎన్కోడ్ చేసి స్ట్రింగ్ కింద మార్చి అది ఇక్కడ ప్రింట్ చేస్తుంది. సో అది ప్రోగ్రాము. సో ఇప్పుడైతే మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను రెండు. సో ఇప్పుడు అవుట్పుట్ ఒకటి చూపిస్తాను, ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది మీకు. సో అవుట్పుట్ వచ్చేసి చూడండి. సో ఆల్రెడీ నేను రన్ చేశాను కదా. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, సర్వర్ని రన్ చేయాలి. సో సర్వర్ని రన్ చేసా, తర్వాత ఏం చేయాలి, క్లయింట్ని రన్ చేయాలి. క్లయింట్ని రన్ చేసా. సో క్లయింట్ని రన్ చేయగానే ఏం చెప్పాలి, మన ఇష్టం మనం ఏదన్నా మెసేజ్ ఇవ్వచ్చు. నేనైతే హాయ్ అని ఇస్తున్నా, హాయ్ అని ఇచ్చా. సో ఇక్కడ హలో అని ఇస్తున్నా, హలో. ఇక్కడ హ్యాపీ బర్త్డే అని ఇద్దామా, హ్యాపీ బర్త్డే. చూసారు కదా మెసేజ్ మీకు ఎలా వెళ్తుందో. సో ఇక్కడ నుంచి టైప్ చేయగానే ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి టైప్ చేయగానే ఇక్కడికి వస్తుంది. సో ఇదంతా మీకు తెలిసిందే, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అలాగే. సో ఇక్కడ పంపించినప్పుడు ఏమవుద్ది, ఇది డీకోడ్ అయ్యి ఇక్కడికి వెళ్తుంది, ఇది మళ్ళీ ఎన్కోడ్ అయ్యి ఇక్కడ ప్రింట్ చేస్తుంది. సేమ్ ఇప్పుడు ఇక్కడ కదా మనం టైప్ చేయాల్సింది, థ్యాంక్ యూ టీఎన్క్యూ, మన మెసేజ్ లాంగ్వేజ్ కదా టీఎన్క్యూ. సో ఇక్కడ బాయ్ బాయ్ స్టాప్. సో చూసారుగా స్టాప్ అని చెప్తే అది ఆగిపోతుంది. సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది చాటింగ్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు క్లయింట్కి సర్వర్కి. ఫర్దర్ క్లాసెస్లో ఒకవేళ ఇక్కడ ఒక క్లయింట్ ఒక్కొక్క సర్వర్ ఉంది కాబట్టి చేసేసాం, నెక్స్ట్ క్లాస్లో నేను మల్టిపుల్ క్లయింట్స్ ఒక సర్వర్ ఉన్నప్పుడు ఎలా పాసిబుల్ అవుద్ది అంటే, ఇప్పుడు వాట్సాప్ అనేది ఒక సర్వరే ఉంటుంది, యూజర్స్ మాత్రం మన అందరం ఉంటాం కదా. సో అది ఎలా అచీవ్ చేయొచ్చు అనేది నెక్స్ట్ క్లాస్లో ఇంకోటి చూపిస్తాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ది టెక్ ఉదయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.